అండ్ అలాగే ఇందాక మనం కొన్ని కొన్ని మ్యాక్సిమం బూడిది గుమ్మడికాయ చాలా బాగా వర్క్ చేస్తుంది ఎన్ని హెల్త్ ఇష్యూ అయినా కానీ చాలా బాగా ఔషధంలో పనిచేస్తుందని చెప్పారు ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా వర్క్ చేస్తుందని చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అంటే బూడిద గుమ్మడికాయ కొంతమందికి కొన్ని కొన్ని పడనివి కూడా ఉంటాయి లేకపోతే తీసుకున్నాక ఇబ్బంది కూడా ఉంటుంది సో ఆల్టర్నేటివ్ ఇది కాకుండా వేరే ఇంకేమన్నా తీసుకోవడానికి ఛాన్సెస్ బాధపడేవారు సహజంగా గుమ్మడికాయ పడకపోవడం ఒకవేళ అంటే అది అంటే ఫస్ట్ అది డైజెషన్ సిస్టమ్ వల్ల డ్యామేజ్ అయినటువంటి దాన్ని బాగు చేసుకోవడానికి సహజంగానే వాళ్ళకి బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంది కాల్షియం డెఫిషియన్సీ ఉంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది దానికోసం ఇది డైజెషన్ సిస్టమ్ వల్ల వచ్చినటువంటి పెయిన్స్ తగ్గించింది బ్రోన్ బోన్ గ్రోత్ లేదు మనకి మధ్యలో రక్తం తయారవుతుంటది సంబంధించి దానికోసం ఎండు కొబ్బరి కంపల్సరీ హై కాల్షియం అందుకని దాన్ని భగవంతుడికి దగ్గరగా కూడా పెట్టారు దేవుడికి కొబ్బరికాయ కొట్టు ప్రసాదంగా తీసుకుని ఒక చెప్ప నువ్వు తిను నువ్వు కొబ్బరికాయ కొడితే అక్కడ రెండు నీకు ఎవరు ఒకటే ఇస్తారు అంటే ఒక మనిషి రోజుకి ఒక చెప్ప తినాలి అది శాస్త్రం హిందూ ధర్మ శాస్త్రం చెప్పింది అలా తింటే రెగ్యులర్గా తిని చూడండి మీ జీవితాల్లో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధించదు హై కాస్మిక్ ఎనర్జీ బూడిద గుమ్మడికాయ చెప్పాం కదా అదే సేమ్ హై కాస్మిక్ ఎనర్జీ అంటే శక్తివంతమైన పదార్థాలు బూడిద గుమ్మడికాయ కొబ్బరికాయ కొబ్బరికాయ ఎందుకంటే కింద కొన్ని వందల మీటర్ల లోపలికి వెళ్ళి వాటర్ తీసుకుని పైకి మోసుకు వెళ్ళి దాస్తుంది అక్కడ కదా ఎంత స్వీ ఎంత అంత తీయగా ఉండడానికి కారణం ఏంటంటే ఇంత ట్రావెల్ చాలా శ్రమపడి చుక్క 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 పట్టుకొనే దాస్తుంది అలాగే మీరు చూడండి ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి వర్షపు చినుకు అదే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నటువంటి కొబ్బరి నీళ్ళు కూడా టేస్టీగానే ఉంటాయి అంటే హై ఆల్కలైన్ వాటర్స్ ఇవన్నీ ముడుదుగుముడికా హై ఆల్కలైన్ వర్షపు నీళ్ళు పిహెచ్ లెవెల్ ఎంత ఉంటుంది పిహెచ్ చాలా బాగుంటుందమ్మ వర్షపు నీరు హై ఆల్కన్ అందుకని మీకు అది తడిస్తే జలుబు ఎందుకు చేస్తుంది నీటిలో తడిస్తే జలుబు చేస్తుంది అంటే మీరు తలమే స్నానం చేసినప్పుడల్లా జలుబు చేయాలి కానీ మరి ఈ వర్షములో తడిస్తేనే ఎందుకు జలుబు చేస్తుంది అంటే హై కాస్మిక్ ఎనర్జీ చాలా వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అంత కాస్మిక్ ఎనర్జీలో చొచ్చుకుంటూ వస్తుంది అది వాటర్ డ్రాప్ కదా అం అంత కాస్మిక్ ఎనర్జీ ఉంది కాబట్టి మీ బాడీ మీద పడినంటే మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు రూపంలో మీ తలలో ఉన్నటువంటి వ్యర్థం బయటకు వస్తుంది అది సమస్య కాదు అప్పుడు దాని తర్వాత జలుబులో అది వర్షంలో తడిచేగా జ్వరం వచ్చింది జ్వరం వచ్చి అంటే ఏమొచ్చింది వరకు నైన్టీ ఎయిట్ ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ హండ్రెడ్ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ అయింది అంటే లోపలే కదా డెవలప్ చేసుకుంది అప్పటి వరకు లేని శక్తి వర్షపు నీటితో తడవడం వల్ల వచ్చి సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది వ్యాధి నిరోధక శక్తి పెరిగి జ్వరం రూపంలో బ్యాక్టీరియాని చంపుతుంది అంటే ప్రకృతి మనకు అద్భుతమైనటువంటి పదార్థాలను ఇస్తే ఇవన్నీ వదిలేసి వర్షం వస్తే గొడగగా తిరుగుతాం దేవుడి దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ కొట్టం ప్రసాదంగా తీసుకోం బూడుదూడికాయ గుమ్మానికి కరదాం కాబట్టి ఇంట్లో వాడుకోండి భగవంతుడు చుట్టూ అద్భుతమైనటువంటి ప్రకృతి అమ్మా మనకి ఏ వచ్చినా లోపల ఏదైతే వచ్చిందో బయట దానికి సంబంధించిన పరిష్కారం ఉంది ఓకే ప్రతి టెక్స్ట్ బుక్ చివర ప్రతి సబ్జెక్ట్ అధ్యాయం వెనకాల చివర ఏమి ఉంటాయి ఆన్సర్లు ఉంటాయి కదా ఆన్సర్స్ చివరు ఉంటాయి కంపల్సరీ ఆన్సర్ అయితే ఉంటుంది ఆన్సర్ ఉన్నటువంటి ప్రశ్న మధ్యలో అధ్యాయాల్లో ఉంటుంది ప్రతి అధ్యాయంలోనూ క్వశ్చన్స్ కి ఆన్సర్లు అన్ని కూడా బుక్ చివరే ఉంటాయి మన లోపల వచ్చే ప్రతి ప్రకృతి సహజమైన సమస్యకి ప్రకృతిలో అద్భుతమైనటువంటి సొల్యూషన్ ప్రకృతిలో ఈ లోపల వచ్చినటువంటి ప్రకృతిలో వచ్చిన సమస్యకి ప్రకృతిలో అద్భుతమైనటువంటి పరిష్కారాలు చాలా ఏడు వందల రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి తెలిసి ఇక తెలియనివి నిగూఢంగా సిద్ధులు యోగుల దగ్గర ఇంకా కొన్ని వందలు ఉన్నాయి